ఎస్ నేను అంటే వాస్తవంగా అడుగుతున్నాను ముస్లిం మహిళలకు అంటే ఆ మత నమ్మకాల్లో ఉండవచ్చు పద్ధతుల్లో ఉండవచ్చు హిజాబ్ అనేది చాలా ఏళ్ళుగా వస్తున్న ఆనవాయితీ దాన్ని గౌరవిస్తూనే మీలాంటి చదువుకున్న వాళ్ళు అది కంపల్సరీ అంటారు దేవుడు పెట్టారు కంపల్సరీ అంటే మీరు వాళ్ళు నమ్మితే మీ అమ్మాలు వాళ్ళు నమ్మితే ఓకే అండి మీరు కూడా నమ్మితే కూడా ఉంది కదండి ఇప్పుడు ప్రొఫెట్ ప్రొఫెట్ ఫాలో టైంలో హిజాబ్ వచ్చింది బుర్కా హుజూర్ ఉన్నంతసేపు అప్పటి వరకు రాలేదు బుర్ఖా సిస్టమ్ అప్పుడే వచ్చింది అందరూ సిస్టమ్ అట్లాగని హిజాబే ధరించాలని లేకుండా జీన్స్ వాటిల్లో కూడా ఉన్నారు ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళ ఇష్టం నాకు నచ్చింది నేను చేస్తున్నాను ఇప్పుడు హిందూస్ అందరూ చీరలు కట్టరు కదా కొంతమంది బిక్నీలు వేస్తారు కొంతమంది చూడీదారులు వేస్తారు ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళ ఇష్టం నేను అదే అంటున్నా దుస్తుల మీద కూడా మతాల యొక్క పద్ధతిలో నాట్ ఓన్లీ ఇస్లాం అంటే ఏ మతమైనా ఆడవాళ్లకు వాళ్ళ ఇష్టాలకు ఈ రాంగ్ అంటాను ఇప్పుడు నా ఇష్టంతో వేసుకుంటున్నాను దాన్ని వేరే వాళ్ళు బ్లేమ్ చేయకూడదు కదా ఇప్పుడు మీరే ఆలోచించండి అమ్మాయిలు ఫుల్ కవరింగ్ గా ఉంటారు అసలు కవరింగ్ చేసుకోకుండా ఎలా పడితే అలా ఉంటేనే కామెంట్స్ వస్తున్నాయి ఇప్పుడు ఇంత కవరింగ్ గా ఉంటే కూడా ప్రాబ్లమ్ అయితే ఏం చెప్పాలి చెప్పండి మీరు ఐ ఫీల్ కంఫర్ట్ విత్ హిజాబ్ నేను ఇంతకుముందు వేసేదాన్ని కాదు హిజాబ్ ఎందుకు ఫ్రాంక్గా చెప్తున్నా అప్ టు ట్వంటీ ట్వంటీ స్టార్టింగ్ వరకు కూడా నా ఫేస్బుక్ అంతా చెక్ చేయొచ్చు మీరు నేను అప్పుడు వేసుకునేదాన్ని కాదు హిజాబ్ నాకు ఒక థాట్ ఉండేది బ్రెయిన్లో అరే నేను డాక్టర్ని కదా ఎవరైనా నేను హిజాబ్ వేసుకుంటే రారేమో నా దగ్గరికి కొంతమంది హిందూ పేషెంట్స్లోని నాలో ఒక నెగిటివిటీ ఉండేది నేను తర్వాత ఆలోచించా నేను ముస్లిం నేను వేసుకుంటున్నాను దీని వల్ల వాళ్ళకి ప్రాబ్లం ఏంటి నేను చదువుకున్న చదువుకి డాక్టర్ల వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు వాళ్ళు చీర కట్టుకొని వస్తారు వాళ్ళు బొట్టు పెట్టుకొని వస్తారు ఏదో చేసి వస్తారు నేను వాళ్ళని ట్రీట్ చేయకుండా వదలేను కదా వాళ్ళు ముందు వ్యాధితో వస్తారు అనేది అంతే వాళ్ళు ఏం వేసుకొని వస్తారు అనే దానికన్నా ట్వంటీ ట్వంటీ కోవిడ్ టైం నుంచి స్టాఫ్ స్టార్ట్ చేశాను అంతకు ముందు మామూలుగానే ఉండేటోళ్ళు మామూలుగా మీకు నచ్చిన డ్రెస్ లో ఒక కాలేజ్ అమ్మాయిల అందరితో కలిసిపోయి ఇదంతా ఉండేది సో మీరు డాక్టర్ అయిన తర్వాత ఎందుకు ఇవాళ పది రూపాయలకు ఒక పిప్పర్మెంట్ రాదు చిన్నపిల్లలకి లేదా పది రూపాయలకి ఏమొస్తుందిరా అంటే వాడు తినే ఒక బిస్కెట్ ప్యాకెట్ వస్తుంది పది రూపాయలకు వైద్యం కూడా వస్తుంది అని కడప జిల్లాలో చెప్పాల్సిన అవసరం మీకు వచ్చింది ఏమంటే ఫస్ట్ నుంచి నేను ఒకటే నేను నా ప్రొఫెషన్ ఎంచుకున్నదే సేవ చెయ్యాలి అని చాలా అంటే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను నేను ట్రైనింగ్స్ కాలేజెస్కి వెళ్ళే చోటు కూడా చెప్తాను ఇప్పుడు మీరే చెప్పారు దేవుడు తర్వాత డాక్టర్స్ లా అని చెప్పేసి సో ఏమవుతుంది ఇప్పుడు నేను సేవ చేయాలి అనుకుని వచ్చాను దీంట్లో డాక్టర్లా సేవ చేయాలంటే ఏం చేయాలి అందరిలాగా డబ్బులు సంపాదించేసి ఆ డబ్బుల్ని పుస్తకాలకి దానికి పంచిపెట్టడం కాదు కదా నా ఎడ్యుకేషన్ ద్వారా నేనేం చేస్తున్నాను ఇప్పుడు బయట హాస్పిటల్స్ కార్పొరేట్ నాలుగు వందలు ఐదు వందలు వెళ్ళలేరు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ యు నో అబౌట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ సో నచ్చవు మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ వెళ్ళలేరు ఎక్కువకి వెళ్ళలేరు కార్పొరేట్ దానికి ఇంకా తక్కువ అని చెప్పేసి ఒక లోపల్ ఫీలింగ్తో వెళ్ళలేరు సో మెడికల్ స్టోర్లోకి వెళ్ళి మెడిసిన్స్ తీసేసుకుంటారు జలుబుకి దగ్గుకి ఆడేం చేస్తాడు టెన్త్ ఫెయిల్ ఉంటాడు వాడికి బీ ఫార్మసీ సర్టిఫికేట్ కూడా ఉండదు స్టెరాయిడ్స్ అవి ఇచ్చేసి వీళ్ళు మన దగ్గరకే మళ్ళీ రావాలి మంచి మందులు ఇచ్చేసానని చెప్పేసి అని ఇచ్చేస్తాడు తొందరగా తగ్గిపోతుంది మీకు జబ్బు బట్ వాడి ఇచ్చింది యాంటీబయాటిక్ హైడోసెస్ ఉంటాయి స్టెరాయిడ్స్ ఉంటాయి దీని ఎఫెక్ట్ మీకు తర్వాత చూపిస్తుంది అదే ఒక డాక్టర్ ఓపి పది రూపాయలు అంటే ఈజీగా వచ్చేస్తారు కదా అప్పుడు జనాలు సో క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడంలో అన్క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గర తీసుకోవడంలో దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ మేము ఊరికే డాక్టర్ రాదు కదా ఐదున్నర సంవత్సరాలు కష్టపడితే మాకు డాక్టర్ మా బాధ అదేనండి అబ్సల్యూట్లీ నేను అదే అడగాలను ఐదున్నర సంవత్సరాలు మీ నాన్నలు అమ్మలు లక్షలు ఖర్చు పెట్టి మిమ్మల్ని మీరు డాక్టర్ కావాలని కొన్ని కళలు కానీ నా కూతురు ఎక్కడో డాక్టర్గా పెద్ద జాబ్లో ఉండాలి పెద్ద హాస్పిటల్లో ఉండాలి లక్షల్లో జీతం ఉండాలని ఆలోచి ఆలోచిస్తారు కదా మీ అక్కడ వరకు కరెక్ట్ చెప్పారు మా కూతురు డాక్టర్ అవ్వాలి అనే వరకే మా నాన్నగారు ఆలోచించారు లక్షల్లో జీతాలు ఉండాలి అన్న పాయింట్స్ మా నాన్నగారు ఎప్పుడు ఆలోచించలేదు జనరల్గా ఉంటాయి ఇప్పుడు వైద్యో నారాయణో హరి అంటారు అది ఎంతవరకు మార్కెట్లో ఇప్పుడు మార్కెట్ నారాయణో హరి అన్నట్టున్నది పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఎస్ పేదవాళ్ళ కోసం మీరు ఆలోచించారు వాస్తవమే ఓపీ పదికిచ్చిర్రు డాక్టర్ గా మీ జీవన ఎలా డాడుస్తుంది ఓపీతో అదైతే కరెక్ట్ పది రూపాయలతో అయితే నాకేం నడవదు మెడికల్ స్టోర్ లో థర్టీ పర్సెంట్ వస్తుంది దానివల్ల రెంట్స్ శాలరీలు ఇస్తున్నాము ఇప్పటికీ నాన్న నాన్నగారి దగ్గర అలా పాకెట్ మనీస్ తీసుకుంటూ ఉంటాం నేను అమ్మాయిని నాన్నగారు చూసుకుంటారు పెళ్ళైతే హస్బెండ్ చూసుకుంటారు